విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది టీం. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీ అందరికీ ఖుషి ఇవ్వడానికి మా ప్రయత్నం అని తెలిపాడు. ప్రపంచంలో ఎక్కడున్నా మీ దగ్గరికి మా టీం నుంచి మేము ఖుషి పంచుతాం సెప్టెంబర్ 1, అది గ్యారెంటీ. సెప్టెంబర్ 1న ప్రేక్షకులు థియేటర్ నుంచి నవ్వుతూ వస్తారని, ఇలా నవ్వుతూ ప్రేక్షకులు బయటకు వచ్చే సినిమా అంతకుముందు ఎప్పుడు చేశానో గుర్తులేదని విజయ్ అన్నాడు. ఇక సమంత గురించి విజయ్ మాట్లాడుతూ, సమంత ఈ సినిమాకు మెయిన్, ఆమె లేకపోతే సినిమా లేదు. నాకంటే నాకు నవ్వులు సమంతా మొహం మీద చూడాలని ఉంది. మొదటి నుంచి సినిమా షూటింగ్ అంతా సజావుగా జరిగింది అని అనుకునే లోపే సామ్ హెల్త్ బాగాలేదు. జూలై నెలలో షూటింగ్ ఆపేశాం. చూడటానికి ఎంత అందంగా ఉంది, స్క్రీన్ పై ఎంత అందంగా కనిపిస్తుంది, అలాంటి అమ్మాయికి హెల్త్ బాగాలేదేంటి అని అనుకుంటున్నారు కదా, మేము కూడా అలాగే అనుకున్నాం. నేను శివ అసలు ఇంత బ్యూటిఫుల్ ఉన్నా నీకేం హెల్త్ ప్రాబ్లం, అసలు చెయ్యి చెయ్యి అని అట్లనే లైట్ తీసుకున్నాము. కానీ సడన్ గా ఒక రోజు న్యూస్ తెలిసింది, 3 రోజుల్లో వస్తుంది అనుకున్నాం. ఆ తరువాత 2 వారాల్లో సెట్ అవుతుంది అనుకున్నాం. కానీ అది అంత సీరియస్ అనేది సమంత చెప్పిన తరువాతే తెలిసింది. ఆ తరువాత నుంచి మాతో సామ్ కాంటాక్ట్ లో లేదు. ఇక కొద్దిగా సెట్ అయ్యాక ఆమె షూటింగ్ లో పాల్గొంది. ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది. ఇక ఈ మధ్య ప్రమోషన్స్ లో ఆమెను కలిసిన 50 నుంచి 60 మందిలో 40 మంది సామ్ ను ఒక ఇన్స్పిరేషన్ లా చూస్తున్నారు. తాము పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. వారిని చూశాక సామ్ తన వ్యాధి గురించి బయటికి చెప్పి మంచి పని చేసిందని నేను భావించా. ఈ సినిమా ద్వారా సమంత ముఖంపై నవ్వు చూడాలని ఉంది. ఇక శివ నిర్వాణ నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. ఆయన నా ఫ్యాన్, నా అభిమానాన్ని మొత్తం సినిమాలో చూపించాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ముఖంలో చిరునవ్వు పోలేదు, అంతలా కథను నమ్మాడు. ఇక చిత్ర బృందం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. ఇక నా అభిమానులు 6-7 ఏళ్ళవుతుంది నేనొచ్చి, అప్పటి నుంచి నా సక్సెస్ ఫెయిల్యూర్లో ఇంత ప్రేమిచ్చారు. చాలా మారాయి లైఫ్లో, ఎత్తుపల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారినా మీరు మాత్రం మారటం లేదు. నా గురించి ఏదో మాట్లాడతారు కానీ నాపై అంతే ప్రేమ చూపిస్తున్నారు. మీ అందరి ముఖాల్లో నవ్వు చూడటమే నా కోరిక అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఖుషి చూసినప్పుడు నువ్వు ఎంత ఈ సినిమాని ప్రేమించావో వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా నవ్వులు చూడాలని ఉంది. ఖుషి ఎలా అనిపించింది, గ్రేట్గా ఉంది కదా అని అంది. షూటింగ్స్లో ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి ఈ ఆల్బమ్తో లవ్లో పడిపోయా. ఇక ఇవాళ లైవ్లో మీ అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది సామ్. ఈ రోజును ఇంత స్పెషల్గా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా సాంగ్స్ ఎంజాయ్ చేయడం చూసి నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఎనర్జీ చూసి నేను సెప్టెంబర్ 1కి టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీతోనే సినిమా చూడాలనిపిస్తోంది. ఎప్పుడూ మీకు నచ్చిన ఒక మంచి సినిమా చేయాలనేదే నా ప్రయత్నం. ఈసారి అలాంటి సినిమానే చేశానని నమ్ముతున్నా. మీరు సెప్టెంబర్ 1న ఖుషి సినిమాను ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నా. మీరు ప్రేమించాలని ప్రార్థిస్తున్నా. మీ ఎనర్జీ చూసి నేను సెప్టెంబర్ 1కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీతోనే సినిమా చూడాలనిపిస్తుంది. నేను ఈరోజు కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్. ఒక రకంగా థ్యాంక్స్ చెప్పడానికి మాటలు చాటం లేదు. గత ఏడాది కాలంలో మీరు నా పట్ల చూపించిన సహనం, కేరింగ్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. మీరు నాకు ఎప్పటికీ ఫేవరెట్ ప్రొడ్యూసర్స్, అలాగే నాకు ఇష్టమైన మనుషులు కూడా. ఇక డైరెక్టర్ శివ, హీరో విజయ్కి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. తిరిగి హెల్తీగా వస్తాను, బ్లాక్ బస్టర్ ఇస్తాను, ఓకే.